ఇంతకు ముందే నయం వేళదిని పడుకొని పొద్దునే లేచేవాళ్ళం ఈ కరోనా వల్ల చేసే పనలకి టైములకి సంబంధం లేకుండా పోయింది అసలు పగలుకి రాత్రికి తేడాయే తెలియట్లేదు మాస్క్ వేసుకోవడం మానేశాను శానిటైజర్ వాడటం వేస్ట్ అనుకున్నాను లాక్డౌన్ అయిపోయాక వైరస్ని లైట్ తీసుకున్నాను అంతవరకు గుర్తుంది ఆ తర్వాత ఏం జరిగిందబ్బా నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను ఆకలి చచ్చిపోయింది అన్నం తినాలన్న కోరిక లేదు తినకపోతే ఓకేలే పంది కుక్కలే పెడదామని విషయం కలిపిన అన్నం పెట్టాను ఇక్కడ కనపడతలేదు అందుకు అడిగాను ఇంతకాలం మీరు ఆల్కహాల్ తో ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకునే విధానాన్ని చూసారు ఇప్పుడు ఇదే ఆల్కహాల్ తో ఇంట్లోనే మీకు కావాల్సిన బ్రాండీ విస్కీ బీరు జిన్ లాంటివన్నీ తయారు చేసుకునే విధానాన్ని చూడబోతున్నారు ముందుగా అయ్యో ఇప్పుడే కరెంటు పోయిందే అయ్యో ఇవాళ ఇదే మా ఇంట్లో స్పెషల్ ఇప్పుడు మావిడొచ్చి మసాలా దినుసులు బాస్మతి రైస్ లేకపోయినా బిర్యానీ వండానో పసుపు చింతపండు లేకపోయినా పులిహోర వండానో గొప్పగా చెబుతుంది అప్పుడు దీని పేరేంటో నాకు తెలుస్తుంది బతికున్నప్పుడు ఏ జాగ్రత్తలు పాటించకుండా పాలకూర ఆటా పిండి అంటూ బయట తిరిగావు పైగా కరోనా గో అంటూ పాట పాడి డాన్స్ చేసి సరిపోతుందిలే అన్నావు చచ్చాక ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం ఇప్పుడెందుకు సోషల్ డిస్టెన్స్ ఇంటికి రా మరారాలు పెలాలు పెడతా తినేది కానివి కాఫీ ఇప్పుడు ఖాళీ గ్లాస్ తీసుకొచ్చి బకరాన్ చేయాలనుకుంటుంది ఖాళీ గ్లాస్ అయితే నేనే వదిలేదానిగా అయినా లాక్కుని మీద పోసుకునేంత ఓవర్ యాక్షన్ ఎందుకు ఏండి శ్రీనివాస్ గారు ఏంటంత టెన్షన్ పడుతున్నారు మా ఆవిడ ఒడియాలు గొంతేస్తానని పొద్దునగా కర్ఫ్యూలో బయటికి వెళ్ళింది మధ్యాహ్నం అయిపోతుంది ఇంతవరకు వెనక్కి రాలా అందుకే టెన్షన్ పడుతున్నా అయ్యో ఒడియాల కోసం అంత టెన్షన్ ఎందుకండి మా ఇంట్లో ఉన్నాయి ఇస్తా తీసుకోండి ఏమండి ఇది విన్నారా కరోనా చెడ్డవాళ్ళని వదిలేసి మంచి వాళ్ళనే తగులుకుంటోందిట నిజమా ఇంతకీ మీరు మంచివారా చెడ్డవారా మంచి నేనేం అంత మంచివాణ్ణేం కాదు చెడ్డవాణ్ణే అయ్యో మీరు దేవుళ్ళాంటి మనిషి అయితే మీరు మంచివారు కాపోవడం ఏంటి మంచివారే చాలే ఊరుకో నేనెంత పెద్ద ఏదోనో నీకేం తెలుసు నా పేరు చెప్తే బయట బూతులు తిడతారు నేను మంచివాణ్ణి కాదు ఇది తెలుసుకోవడానికే కరోనా పేరు చెప్పి అబద్ధం ఆడాను అమ్మా 10 రూపాయలు ధర్మం చేయండి తల్లి నా దగ్గర రూపాయి కూడా లేవు పో అయ్యో పాపం రూపాయి కూడా లేవా సరే మీరు కూడా నాతో రండి ఇద్దరం కలిసి అడుక్కుందాం అబ్బో కుడుతుంది పోన్లే ఊరుకోరా ఏడా కుదిరి ఏం జరిగింది ఫ్రెండ్ ఏడుస్తున్నాడు ఎందుకు వాళ్ళింటో ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నారు ఒప్పుకుంటే ఏడవడం ఎందుకు ఒప్పుకున్నా సరే వీడిని అసలు ఇంతవరకు ఎవరు ప్రేమించాలి అందుకే ఏడుస్తున్నాడు మీరు ఆన్లైన్ నేర్చిన హోంవర్క్ నేను చేశాను నా హోంవర్క్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో ఖాళీగా ఉన్నంత మాత్రం ఇంటి పనులన్నీ చేయాలా సే మెడపట్టేసింది తొందరగా రావా మెడపట్టేసింది అబ్బా మెడ విరిచేసావు నేనే పని చేయను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రొటీన్గా అందరూ ఏం చెప్తారు నేను అదే చెప్తున్నా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు